ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మలాకీ 3:10. పట్టజాలనంత విస్తారముగా దివెనలు కుమ్మరించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పౌర్ అవుట్ సో మచ్ బ్లెస్సింగ్ దట్ దేర్ విల్ నాట్ బి రూమ్ ఎనఫ్ టు స్టోర్ ఇట్. మలాకీ 3:10. దేవుని దగ్గర దొంగలించడం. నేను యెహోవాను, నేను మరను, మీరు యాకోబు పిల్లలు, మరియు మీరు పూర్తిగా నాశనం చేయబడలేదు, కానీ మీరు ఎన్నడూ నా ఆజ్ఞలకు విధేయులు కాలేదు. చివరికి మీ పూర్వీకులు కూడా నన్ను అనుసరించడం మానివేశారు. తిరిగి నా దగ్గరకు రండి, నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. మేము ఎలా తిరిగి వెనుకకు రాగలం అని మీరు అంటారు. దేవుని దగ్గర వస్తువులు దొంగలించడం మానివేయండి. మనుషులు దేవుని దగ్గర వస్తువులు దొంగలించకూడదు, కానీ మీరు నా దగ్గర వస్తువులు దొంగలించారు. మీ దగ్గర మేము ఏమి దొంగలించాం అని మీరు అంటారు. మీ వస్తువుల్లో 10వ వంతు మీరు నాకు ఇచ్చి ఉండాల్సింది. మీరు నాకు ప్రత్యేక కానుకలు ఇచ్చి ఉండాల్సింది, కానీ మీరు నాకు వాటిని ఇవ్వలేదు. ఈ విధంగా మీ రాజ్యం మొత్తం అందరూ నా దగ్గర దొంగలించారు. కనుక మీకు చెడు విషయాలు సంభవిస్తున్నాయి. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్తున్నాడు. సర్వశక్తిమంతుడైన యెహోవా అంటున్నాడు, ఈ పరీక్షల్లో ప్రయత్నించండి. మీకు ఉన్నవాటిలో 10వ భాగం నా దగ్గర తీసుకుని రండి. వాటిని ధనాగారంలో ఉంచండి. నా మందిరానికి ఆహారం తీసుకుని రండి. నన్ను పరీక్షించండి. నేను ఆ పనులు చేస్తే అప్పుడు నేను నిజంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆకాశం నుంచి వర్షాలు కురిసిన మంచి మంచి విషయాలు మీకు లభిస్తాయి. మీకు సమస్తం కావలసిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. నేను చీడపురుగులు మీ పంటలు తినివేయనియను. మీ ద్రాక్ష పళ్ళు అన్నీ ద్రాక్ష పండ్లు ఫలిస్తాయి. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ఇతర రాజ్యాల ప్రజలు మీ ఎడల దయ కలిగి ఉంటారు. నిజంగా మీకు ఒక అద్భుత దేశం ఉంటుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.